గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఈరోజు మనము 9వ తరగతిలోని జాతి గౌరవం పాఠ్యాంశానికి సంబంధించిన కొన్ని బిట్స్ని చూద్దాము. లాస్ట్ క్లాస్లో మనం జాతి గౌరవం గేయాన్ని మొత్తం చూసాం కదా, ఈరోజు మనం పాఠ్యాంశానికి సంబంధించిన బిట్స్ చూద్దాము. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ ఏమిచ్చారు, క్రింది గేయ పదాలు తారుమారయ్యాయి సరిచేసి రాయండి. ఇలాంటి బిట్స్ మనకి ఎగ్జామ్ లోపల వచ్చే అవకాశం ఉంటుంది. ఏమిచ్చారు ఇక్కడ, ఈ గేయానికి సంబంధించిన లైన్స్ కింద పైన ఇచ్చారు, వాటిని మనం కరెక్ట్ చేసి రాయాలి. ఏమిచ్చారు, కోకిలది ఏ కులమురా, గాలికి ఏ భాష ఉందిరా, వెన్నెలది ఏ మతమురా, గాలికి నీటికి లేవు భేదాలు, నీటికి ఏ ప్రాంతం ఉందిరా, కులమత విభేదాలు మనుషుల్లో ఎందుకి తగాదాలు. ఈ లైన్స్ లోపల మనం కరెక్ట్ లైన్స్ రాయాలి. అయితే మనకు గేయం చదవడానికి వచ్చినప్పుడే, మనము గేయం ఒకసారి మనకు చూడకుండా చదవడానికి వచ్చినప్పుడే ఇది మనం రాయగలము. ఫస్ట్ లైన్ ఏమొస్తుంది, వెన్నెలది ఏ మతమురా అనేది ఫస్ట్ లైన్ వస్తుంది. ఈ వెన్నెలది ఏ మతమురా, కోకిలది ఏ కులమురా, గాలికి ఏ భాష ఉందిరా, నీటికి ఏ ప్రాంతం ఉందిరా, గాలికి నీటికి లేవు భేదాలు, మనుషుల్లో ఎందుకి తగాదాలు, కులమత విభేదాలు. ఈ విధంగా మనం లైన్స్ కింద పైన ఉన్నాయి, వాటిని సర్చ్ చేసి మీరు రాయండి. నెక్స్ట్ బిట్ చూడండి, ఇక్కడ క్రింది గేయాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇలాంటి బిట్స్ కూడా మనకు ఇస్తారు. ఇట్లా గేయం ఒకటి ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇస్తారు, ఖచ్చితంగా ఇలాంటి బిట్ వస్తుంది. చూడండి ఏమిచ్చారు గేయం, జాతి సమైక్యత నవజీవన వికాసానికి రాచబాట, వివిధ మతాల కులాల ఐక్యతతో విలసిల్లే పువ్వుల తోట, జాతి సమైక్యత వర్ధిల్లాలి భారతదేశంలో ప్రతి చోట, భారత జాతి అంత ఒక్కటేనని పలికించాలి అందరి నోట. ఇది ఎవరు రాశారు ఈ గేయాన్ని, సరికొండ జనార్దన్ రాజు గారు ఈ గేయాన్ని మనకు రాశారు. ఏమి సార్ ఇందు లోపల, సమైక్యత ఫస్ట్ మీనింగ్, ఇక్కడ సమైక్యత అంటే ఏంటిది, అందరూ కలిసిమెలిసి ఉండడము. క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి, ఇక్కడ నవజీవన వికాసానికి రాచబాట ఏది అంటే, జీవనం మన భారతదేశం యొక్క వికసించడానికి, భారతదేశము అభివృద్ధి చెందడానికి ఒక మంచి మార్గం ఏది, ఏ విధంగా ఉంటే అభివృద్ధి చెందుతుంది అని ఇచ్చారు. నవజీవన వికాసానికి రాచబాట ఏవి అంటారంటే ఏంటిది, జాతి సమైక్యత నవజీవన వికాసానికి రాచబాట. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్, జాతి సమైక్యత అందరూ కలిసిమెలిసి ఉంటే వికసించడం అంటే అభివృద్ధి చెందుతుంది అని. సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చారు, భారతదేశం లోపల ఏమి వర్ధిల్లాలి, ఏం వర్ధిల్లాలి, ఏం వర్ధిల్లాలి అని చెప్పారు ఇక్కడ, జాతీయ సమైక్యత వర్ధిల్లాలి అంటే అందరూ కలిసిమెలిసి ఉండడం వర్ధిల్లాలి అని చెప్తున్నారు. అందరి నోట ఏమి పలికించాలి, ఏం పలికించాలి, భారత జాతి అంతా ఒక్కటేనని పలికించాలి అంటే అందరం కూడా ఒకటే, కుల మత విభేదాలు అనే భేదం లేకుండా అందరం కూడా ఒకటే అని భారత జాతి నోట పలికించాలి. పువ్వుల తోటతో కవి దేనిని పోల్చాడు, ఇక్కడ పువ్వుల తోట ఏ దేని పోల్చాడు, వివిధ మతాల కులాలు, మతాలను కులాలను ఐకమత్యంగా కలిసి ఉండడాన్ని పువ్వుల తోటతోటి పోల్చాడు. పై గేయాన్ని ఎవరు రాశారు, ఎవరు రాశారు పై గేయాన్ని, సరికొండ జనార్దన్ రాజు, సరికొండ జనార్దన్ రాజు గారు ఈ గేయాన్ని రచించారు. ఈ విధంగా మనకు గేయం ఇస్తారు, గేయం కింద క్వశ్చన్స్ ఇస్తే మీరు ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ బిట్ చూడండి, క్రింది ప్రశ్నలకు ఐదేసి వాక్యాల్లో జవాబులు రాయండి, క్వశ్చన్ ఆన్సర్స్ రాయాలి. ఇక్కడ ఏమిచ్చారు, జాతి గౌరవం నిలబడడం అంటే ఏమిటి, అంటే మన జాతి యొక్క గౌరవము నిలబడడం అంటే ఏంటి, అంటే ఏంటి, మన పూర్వీకులు ఏం చేశారు, మన పూర్వీకులు మనకి విజ్ఞానాన్ని, ఆచారాలను, కొన్ని సంస్కృతులను మనకి అందజేశారు, మన భారతదేశము అభివృద్ధి చెందేలా చేశారు. మరి మనం దాన్ని ఏం చేయాలి, నిలబెట్టుకోవాలి. జాతికి ఒక గౌరవం తెచ్చారు, మన దేశానికి ఒక గౌరవం అనేది మన పూర్వీకులు ఇచ్చారు. ఈనాడు మనం ఏం చేయాలి, వాటిని నాశనం చేసుకోకుండా వాటిని మనము రక్షిస్తూ మంచి పేరుని కాపాడుకోవాలి, మన దేశం యొక్క పేరుని కాపాడుకోవాలి. అలా చేస్తే జాతి గౌరవము నిలబడుతుంది, మనం నిర్లక్ష్యం చేస్తే జాతి గౌరవం అనేది నిలబడదు. అంటే మనం అందరం ఐకమత్యంతో కలిసిమెలిసి ఉండాలి, మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి, ఒక అభివృద్ధి మార్గం లోపల వెళ్ళాలి. ఆ విధంగా వెళ్తే మన జాతి గౌరవం అనేది నిలబడుతుంది, మన పూర్వీకులు తెచ్చిన పేరుని మనము నిలబెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఏమిచ్చారు, స్నేహదీపాలు ఇంటింట వెలిగించు అని కవి ఎందుకు అన్నాడు. స్నేహదీపాలు ఇంటింట వెలిగించు అంటే ఇంటికింటికి వెళ్ళి దీపం వెలిగించిన కాదు, అంటే ప్రతి ఒక్కరి ఇంట్లోపల అందరూ కూడా స్నేహపూర్వకంగా ఉండాలి. ఎందుకు దీపంతో ఎందుకు పోల్చారు, దీపం వెలిగిస్తే చీకటి అనేది పోతుంది, ఆ విధంగా స్నేహంగా ఉంటే
అందరూ కలిసిమెలిసి ఉంటే శత్రుత్వం అనేది పోతుంది. అట్లాగే ఏం చెప్తున్నారు, అందుకే స్నేహం అనే దీపాన్ని ప్రతి ఇంట్లోపల వెలిగిస్తే ద్వేషం అనే చీకటి పోతుంది అని చెప్పారు. ద్వేషం వలన ఏమవుతుంది, మనకు ద్వేషం ఉండడం వల్ల ఎదుటి వ్యక్తి లోపల ఎన్ని మంచి గుణాలు ఉన్నా కూడా మనకి కనిపించవు. ఒకవేళ స్నేహంతో పెరిగితే, మనం అందరం స్నేహంతో కలిసిమెలిసి ఉంటే ఆ వ్యక్తి లోపల ఉన్న మంచి గుణాలు మనకి కనిపిస్తాయి. చిన్న చిన్న తప్పులను కూడా మనం పట్టించుకోలేము అందరం కలిసిమెలిసి ఉంటే. ఒకవేళ కలిసిమెలిసి లేకపోతే చిన్న తప్పు కూడా మనకు పెద్దగా కనిపిస్తుంది. ఏం చేశారు, మనకు ఈ విధంగా గాంధీజీ బుద్ధుడు మంచి మార్గం లోపల నడవాలని చెప్పారు. ప్రతి ఇంటి లోపల కుల మత భేదాలు అనే తేడా లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలి, స్నేహ దీపాలను వెలిగించాలి అని చెప్పారు. కాబట్టి మనందరం ప్రతి ఇంటి లోపల స్నేహ దీపాలను వెలిగించడం అంటే అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఐక్యమత్యం కొరకు సాగాలి దీక్ష, దీన్ని సమర్థిస్తూ రాయండి. అంటే ఏంటి, ఇక్కడ మనకు ఐక్యమత్యంగా కలిసి ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏం చేయాలి? ఐకమత్యం అంటే ఏంటిది అసలు? ఫస్ట్ అందరం కలిసిమెలిసి ఒకటిగా ఉండడం. అందరం కలిసిమెలిసి ఒకటిగా ఉండాలంటే అది చాలా కష్టమైన పని, అంత ఈజీ పని కాదు. అందుకే ఏం చేయాలి, అందరూ అనుకోవాలి మనం అందరం కలిసిమెలిసి ఉండాలి. స్వార్థపరులు ఏమవుతుంది, ఐకమత్యాన్ని సాగనివ్వరు. స్వార్థం అంటే జెలసీ ఉన్నవాళ్ళు, నువ్వొద్దు నాకు, నువ్వొద్దు నేనే ఉండాలని ఆలోచిస్తారు. ఆ విధంగా ఉండకుండా అందరూ కలిసిమెలిసి ఉండడానికి అనుకోవాలి. కుటిల బుద్ధితోటి, చెడు బుద్ధితోటి ఇవన్నీ విడగొట్టాలంటని కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. సో అట్లాంటి వాళ్ళను పట్టించుకోకుండా అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. అర్థమైంది కదా, ఐకమత్యం కోసం కలిసి ఉండాలి, అందరం కలిసి ఉండాలి, కలిసికట్టుగా ఒక దీక్షలాగా అనుకొని కలిసి ఉండాలి అని రాయాలి. ఇది స్వార్థం అనే బుద్ధిని మన మనసు లోపల నుండి, మైండ్ లోపల నుండి తీసేయాలి అని రాయాలి. ఇంకొక క్వశ్చన్ చూడండి, సి నారాయణ రెడ్డి గురించి రాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒక క్వశ్చన్ ఖచ్చితంగా కవి పరిచయం పైన వస్తుంది. సి నారాయణ రెడ్డి గారి గురించి నేను ఆల్రెడీ లెసన్ లోపల మీకు చెప్పాను కవి పరిచయము, అది చూసి రాయండి. సో స్టూడెంట్స్, ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్ క్లాస్ లోపల ఇంకొన్ని బిట్స్ ఉన్నాయి, అవి ఏంటో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.